మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఆ క్రింద వాక్యం మనం చదివినట్లయితే 7వ వచనంలో, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. విడువబడిన దుఃఖాకాంతులైనటువంటి భార్యను మనం చూసినట్లయితే తన భర్త కోసం, తన కుటుంబం కొరకు, తన కుటుంబ బాధ్యతలు నడుపుదల కొరకు తన ఎంతో దుఃఖంతో, బాధతో, వేదంతో ఉంటుంది. అయితే ఆ దుఃఖాన్ని ఎవరు చూస్తారు? తన నమ్ముకున్న భర్త, ఇప్పటికీ నేను నీతోనే ఉంటానని వాగ్దానం చేసి నిబంధన చేసిన భర్త దూరం అయిపోతే, తనతో ఉండవలసినటువంటి భర్త తనతో ఉండకుండా దూరం అయిపోతే ఆ వేదనను ఎవరు చూస్తారు? తన తల్లి చూడలేదు, తన తండ్రి చూడలేడు, తనకు పుట్టిన కుమారులు కుమార్తెలు చూడలేరు. కానీ యెహోవా సెలవిస్తున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైనటువంటి స్త్రీని, యవ్వనపు పురుషుడు యవ్వనపు భార్యను పిలిచినట్లుగా నేను నిన్ను పిలుస్తున్నాను. మీ హృదయంలో దాగి ఉన్న బాధ, దుఃఖం, వేదన నేను మాత్రమే చూడగలను. ఎందుకంటే భార్య యొక్క పోషణను, భార్య యొక్క స్థితిగతిని అర్థం చేసుకొని నడిపించగలిగేది ఆమె యొక్క భర్త మాత్రమే. మనం ఒక విషయాన్ని చూసినట్లయితే ఈ భార్య భర్తలకి మధ్య ఎడబాటు ఎందుకు కలిగింది? విడువబడి దుఃఖాక్రాంతురాలైనటువంటి భార్య పురుషుడికి మధ్య ఎందుకు ఈ దుఃఖము, వేదన కలిగింది అని మనం చూసినట్లయితే ఒకే ఒక్క మాట, సమాధానం లేకపోవడం. ఏమిటి ఆ సమాధానం లేకపోవడం అంటే? దానికి ఒకటే మాట, అసమాధానం. ఎందుకు అసమాధానం వీరి జీవితంలో చోటు చేసుకుంది? ఈరోజున మనం చాలా చోట్ల చూస్తూ ఉంటే భార్య భర్తలు విడిపోవడం అనేది చాలా సులువుగా అయిపోయింది. కానీ పాత నిబంధనలో అలా కాదు. భార్య భర్తను విడిచిపెట్టాలంటే వారి యాజకుల దగ్గరికి, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క గోడంతా చెప్పుకొని ఆ యొక్క వాద ప్రతివాదనలు సమ్మతిగా ఉన్నట్లయితేనే వారి ఎడబాటు కలుగుతుంది. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ప్రభువు చెప్తారు, భార్య భర్తల మధ్య ఎడబాటు కలగకూడదు, వ్యభిచార సంబంధమైనటువంటి హేతువు తప్ప ఇక మరి ఏ హేతువు చేతనైనను భర్త భార్యను విడిచిపెట్టకూడదు, భార్య భర్తను విడిచిపెట్టకూడదు. ఒక్కవేళ అలా విడిచిపెట్టి మరలా వివాహము చేసుకుంటే అట్టి పురుషుడు వ్యభిచారము చేస్తున్నాడు, అట్టి స్త్రీ వ్యభిచారము చేస్తుందని స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నారు. ఈరోజున భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవడానికి, అసమాధానము చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే సమాధానకర్త అయినటువంటి క్రీస్తు లేకపోవడం. దీన్ని మన ఇంగ్లీష్ చూసినట్టయితే క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తు కేంద్రీకృతంగా ఉన్నటువంటి కుటుంబంగా ఆ కుటుంబం లేకపోవడం వల్ల ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. సులువుగా ఒక చిన్న మాట మీకు చెప్తాను. 4 భర్త భార్య 2 పిల్లలు, వారి మధ్య నాన్న భార్యను కొట్టగానే పిల్లలు అంటారు, నాన్న ఎందుకు అమ్మను కొట్టావు, లేదా అమ్మ నాన్నను కొట్టగానే పిల్లలు అంటారు, అమ్మ ఎందుకు నాన్న మీద గొడవ పడుతున్నావు, లేదా భర్త పిల్లల మీద చేయి చేసుకుంటే భార్య అంటది ఎందుకు పిల్లలను కొడుతున్నాం, లేదా భార్య కొడితే భర్త అడుగుతాడు ఎందుకు కొడతాం. ఈ గొడవల మధ్యలో వారికి కలిగేది అసమాధానం. ఈ అసమాధానంలో వారు ఏ పని చేయాలన్నా సరే ఏకీకృతం చేసి వారి ఐక్యత కలిగి సమ్మతి కలిగిన మనసుతో ముందుకు సాగలేరు. పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే నేను పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, ఈ టైంకి నాకు ఫీజు కట్టాలని చెప్పారని పిల్లవాడు లెటర్ రాసి ఆ టేబుల్ పెడితే పొద్దునే ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తున్నటువంటి తండ్రి ఆ లెటర్ చూసి ఓహో పిల్లలకి ఫీజు కట్టాలంట అని ఆ ఫీజు డబ్బులు తీసి ఆ టేబుల్ మీదే ఆ లెటర్ దగ్గర పెడితే బిడ్డలు దాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని మళ్ళీ వెళ్ళి స్కూల్లో కట్టేసి మళ్ళీ ఆ రసీదు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడితే మళ్ళీ సాయంత్రం ఉద్యోగం నుంచి వచ్చినటువంటి తండ్రి ఆ యొక్క రసీదును చూసి పిల్లల ఫీజు కట్టేశాం. లేదా భర్తకి ఏ సమస్య వచ్చినా, భార్యకి ఏ సమస్య వచ్చినా ఇక మధ్యలో ఏం మాట్లాడుతుందంటే పేపర్ మాట్లాడుతుంది, మధ్యలో సంబంధంగా ఒక టేబుల్ మాత్రమే ఉంది. ప్రభు సెలవిస్తున్నారు, మీ మధ్య ఐక్యత లేకపోవడం, సఖ్యత లేకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు నన్ను విడిచిపెట్టి మధ్యలో ఈ యొక్క టేబుల్కి, చిన్న రసీదుకి మీరు అవకాశం ఇస్తున్నారు. కానీ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను, సమాధానకర్తనైనటువంటి నాకు మీరు అవకాశం ఇవ్వట్లేదు. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, మధ్య ఆధిపత్యం, ఒక భర్తకి భార్యకి మధ్య ఆధిపత్యం ఎవరు ఉండాలంటే తోటి జనులు కాదు,
మూడో వ్యక్తి కాదు, ఇంటి పక్కన వాళ్ళు కాదు, వారి పెద్దవాళ్ళు కాదు, కానీ క్రీస్తు మాత్రమే వారి మధ్య ఆధిపత్యాన్ని వహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, మనం ఒక్కసారి ఈ విషయాన్ని స్పష్టంగా ధ్యానించాలంటే సృష్టి ఆరంభములకు వెళ్దాం. ఆది కాండంలోకి మనం చూసినట్లయితే మొట్టమొదటి భార్యాభర్తలు, ఆది కాండం మనం మూడో అధ్యాయంలో మనం చూసిన 2:16 చూసినట్లయితే ప్రభు ఆదామును సృష్టించి ఆదాంకు ఒక మాట చెప్తాడు. ఆదాం, ఈ తోటంతా నీ చేతిలో ఉంది, ఈ భూమి నీ చేతిలో ఉంది, సర్వ సృష్టి నీకు ఆధిపత్యం ఇస్తున్నా, నువ్వు ఏలుబడిచి, నీకు ఇచ్చేసా నేను అధికారాన్ని అని ఆదాముకు అప్పగిస్తే, ఆదామును చూసి ప్రభు అంటారు. ఆ రోజు రాత్రి ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చేశాడు, ఆధిపత్యం ఇచ్చేశాడు, సంతోషంగా ఉన్నాడు. సాయంత్రం అయిన తర్వాత ప్రభు అనుకుంటున్నారు, అయ్యో ఆదాము ఒక్కడే ఉన్నాడే, ఆదాముకు సాటైనటువంటి సహాయం లేదే, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి హవ్వని చేశాడు. హవ్వని చేసినప్పుడు ఏమైనా చెప్పాడా చూద్దాం ఒకసారి. ఆది కాండం రెండవ అధ్యాయం 16 మనం చూసినట్టయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు జీవవృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఎవరికి ఆజ్ఞాపించారంటే ఆదాముకు మాత్రమే ఆజ్ఞాపించాడు, అప్పటికి అవ్వ ఇంకా పుట్టలేదు. ఆ తరువాతి వచనం మనం చూసినట్లయితే, మరియు 18, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నునుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొని, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి పక్షి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను, జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగెను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సింహము, పులి, పావురము, కాకి, పిల్లి, ఈ పేర్లన్నీ కూడా ఆదాము పెట్టినవే. అదే మన యొక్క అంశం కాదు, కానీ మనం కింద దానికి చదివినట్లయితే ఏ పేరు పెట్టను ఆ పేరు దానికి కలిగిన, అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతులకు పేరు పెట్టెను, అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, చూద్దాం చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు కుటుంబ ఐక్యతను ఎంత, సమాధానానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు, ఎంత పెద్ద పీట వేశాడన్నది ఈ భాగంలో మనం చూస్తాం. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉన్నాడు, ఏమన్నా తోడు కలిగిద్దాం అని సింహాన్ని చేశాడు, ఆకాశంలో పక్షులు చేశాడు, భూమి మీద జంతువులను చేశాడు, జలముల్లో సముద్రముల్లో చేపలను జలరాశులను సృష్టించాడు. కానీ ప్రభు అంటున్నారు, ఆదాం నీకు ఇంకా సాటైన సహాయం నీకు అందలేదు కదా, అన్నిటికీ పేరు పెట్టావు, నీకు పెద్ద ఆధిక్యతనిచ్చాను, అన్నిటికీ పేరు పెట్టావు, కానీ నీకు ఇంకా ఏమి తోడు లేదు కదా, నీకు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, నీకు ఎంతో ఆస్తి ఉంది, నీకు పలుకుబడి ఉంది, నీకు ధనముంది, బయటికి వెళ్తే అందరూ సలాం కొడతారేమో, బయటికి వెళ్తే సార్ నమస్తే అంటారేమో, కానీ నీ హృదయంలో సమాధానం లేదు కదా, నీకు సంతోషం లేదు కదా, ఆదాం నీ హృదయంలో వేదన నేను చూస్తున్నాను. దేవుడైన యెహోవా ఆదాము యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను వేదన చూసి అంటాడు, నరుడు ఒంటరిగా ఉన్నాడు, ఇంకను ఎన్ని చేశాను నేను ఆదాము కోసం, ఆదాముకి సంతోషం లేదు. ఆదాము కొరకు ఏం చేశారు ఆ తర్వాత చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామును ఎద్దుకు తీసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాముకి ఏది కావాలో స్పష్టంగా ఎరిగినవాడు సృష్టికర్త అయినటువంటి యెహోవాయే. దాన్ని గుర్తించి నారి అనేటువంటి హవ్వను, స్త్రీని తీసుకొచ్చి, ఆదాం ఒకసారి చూడు, నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, నీ హృదయంలో బాధంతా పోయి నీకు సంతోషం కలిగేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నీ కొరకు తీసుకొచ్చి ఆదాం అని ఆదాం ఎదురుగా నిలబెట్టాడంట. ఒక తండ్రి పిల్లల యొక్క పుట్టినరోజుకి, నానా నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చావు సార్ బయటికి రా అని చెప్పి పెద్ద టెడ్డీ బేర్ని, లేదా కొంచెం చదువుకున్న పెద్దోళ్ళు అయిన వారికి మంచి బైక్ని, లేదంటే ఇంకా కొంచెం డబ్బుంటే మంచి కార్ని ఇలాగ ఇచ్చి అలా సర్ప్రైజ్ చేస్తారో, దేవుడు కూడా ఆదాం దగ్గరికి వచ్చి ఆదాం ఆదాం నీకు మంచి గిఫ్ట్ని తీసుకొచ్చాను అని నిలబెడితే, ఆదాము దానికి హవ్వకి ఏమని పేరు పెట్టాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది గనుక నారి అనబడను. హవ్వ స్త్రీ, నరుడు నారి. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం స్పష్టంగా గమనించాల్సింది, ఈ తోటలో అంతా నీ ఆధిపత్యంలో ఉంది ఆదాం, కానీ ఒక్క చెట్టు ఫలమును నువ్వు తినొద్దు,
తిన్న రోజున నీవు సస్తావు అని ఎవరికి చెప్పాడు ప్రభువు? ఆదాముకు చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞ ఆదాము దగ్గరికి వచ్చింది, హవ్వ దగ్గరికి రాలా. హవ్వకి ఈ విషయాలు ఏం తెలియదు, మేబీ చిన్నగా పంచుకున్నాడేమో, దాన్ని అంత లక్ష్యపరచలేదేమో, హవ్వ చెప్పినప్పుడు విని పెడచెవిని పెట్టిందేమో. కాలం గడుస్తున్న కొలది 3వ అధ్యాయం మనం ప్రారంభంలో చూసినట్టయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలదయ్యండెను. అది వచ్చి అంటది, నేను ప్రతి వచనాన్ని వివరించడానికి సమయం సరిపోదు కనుక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. స్త్రీ దగ్గరికి ఆ సర్పం వచ్చి ఇది నిజమా అని ప్రారంభించి హవ్వ అంటది, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదే, అదే నీకు చెప్పడానికి వచ్చా నేను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కదా, మీ భర్త నీకేం చెప్పాడు? అగో అన్నీ తిను కానీ ఈ చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పాడు. అది నిజమో అబద్ధమో నీకు తెలియదు, నేను వచ్చా నీకు చెప్పడానికి. కుటుంబ వ్యవహారాలు బయట వ్యక్తులకి పంచుకుంటున్నారా? సాతాను గడుస్తున్నాడు. నీకు మంచి చెడు తెలియదు కదా, అందుకే కదా నా దగ్గరికి వచ్చావు. నేను చెప్తాను, నీ భార్యను విడిచిపెట్టే, నీ భర్తను విడిచిపెట్టే, ఆడిని నేం పోషిస్తాడు, ఆమె నీకేం సహకరిస్తుంది, పిల్లల్ని ఎందుకు నీకు, నువ్వు ఒంటరిగా ఉండు, నువ్వు దర్జాగా ఉండు, నీకేం తక్కువ అని ఇటువంటి వ్యర్థమైనటువంటి సలహాలు ఇస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. మంచి చెడులను నీకు తెలియచెప్పడానికి నేను వచ్చాను. ప్రభు ఏమంటున్నారు, మంచి చెడులు తెలుసుకునే సమయం ఇది కాదు నాయన, సమయం వచ్చినప్పుడు నేనే ఆ వృక్ష ఫలాన్ని నీకు తినిపిస్తాను. పొర్రపాటను నువ్వు ఇక వృక్ష ఫలమును తిన్నట్లయితే నిశ్చయంగా నువ్వు చచ్చేదవు. అయితే సర్పం ఏముంటుంది, మధ్యవర్తి వచ్చేటప్పుడు థర్డ్ పార్టీ వచ్చింది, భార్య భర్తల మధ్యలోకి ఒక 3వ వ్యక్తి వచ్చాడు, ఇది నిజమా అని ప్రారంభించి ఈ చెట్టు ఫలమును తినొద్దని నీకు ఎవరు చెప్పారు? మా భర్త చెప్పాడు. నీ భర్త చెప్తే వింటావా? నీ భర్తకి ఏం తెలుసు, ఏం చదువుకున్నాడు, ఏమన్నా ఉద్యోగం చేశాడా, ఏమన్నా పెద్ద చదువు చదువుకున్నాడా, ఏమన్నా ఆశిస్తుందా, ఏమైనా పలుకుబడుందా, ఏమైనా చేస్తే ఎవరు వస్తారా అనకాల నుంచి? ఏం రాడి, నీ భర్త మాట విన్నామనుకో, నువ్వు ఇలాగే ఉంటావు, నీకు మెడలో ఒక చైన్ రాదు, నీ చేతికి ఒక రింగ్ రాదు, నీకు నడవడానికి కనీసం ఒక బైక్ కూడా ఉండదు, నువ్వు బయటికి వెళ్ళడానికి కనీసం మంచి చీర కూడా ఉండదు. నీ భర్త మాట ఏంటే, నేను చెప్పింది విను, నువ్వు చేయి, నువ్వు సొంత వ్యవహారాలు వ్యవహరించు అని, ఈ చెట్టు ఫలము తిను, నిశ్చయంగా నువ్వు దేవదూతల్లో ఒకలాగా మారిపోతావు. హవ్వ ఎలాగా మెస్పరైజ్ అయిపోయిందంటే, ఎంత లొంగిపోయిందంటే, తన భవిష్యత్తు అంతా బంగారు బాటగా ఉన్నట్టుగా హవ్వ రంజింప చేయబడింది. సర్పం మాట విని వెంటనే ఆ ఫలము తినింది. తిన్న ఆ యొక్క స్త్రీ తిన్నగా ఉందా? తిన్నగా లేదు, భర్త దగ్గరికి వెళ్ళింది. ఎన్ని తినిందో కాయలు మనకు తెలియదు, కానీ ఒక కాయ మాత్రం తీసుకెళ్ళింది. ఆదాం లేపింది, ఏంటమ్మా ఇగో ఈ ఫలం చూసావా? ఈ ఫలం చూశాను. ఇదేంటి, మనం ఆ రోజు ఆ చెట్టు దగ్గర చూసిన ఫలంలా ఉంది, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఫలంలా ఉంది అని అంటే, ఉండడం కాదు ఇది, అదే. అలాంటి ఫలాన్ని నువ్వెందుకు తీసుకొచ్చావు అని అంటే, ఎప్పుడు నువ్వు ఇదే, నువ్వే పెద్దోళ్ళ మాట్లాడుతావు, నీకేం తెలుసు, నాకు తెలిసిను అని చెట్టు ఫలం నేను ఇప్పుడు దాకా ఎన్ని తిన్నాను, కడుపు నిండిపోయింది, అసలు చాలా సంతోషంగా ఉంది నాకు, నువ్వు కూడా తిను, నేను నిన్ను చూసినప్పటికంటే ఎంత సంతోషంగా ఉండిద్దో ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు, నేను కూడా అవసరం నీకు అంత సంతోషం వచ్చింది, ఇప్పుడు ఈ ఫలం తిన్నాక నువ్వు కూడా నాకు అక్కర్లా, అంత సంతోషంగా ఉంది నాకు అని ఫలం తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది. నువ్వు తినకపోతే కానీ నీతో మాట్లాడను, నేను ఇలా ఆ చెట్టు కింద పడుకుంటా, నువ్వు ఈ చెట్టు కింద పడుకోవాలి. ఆదాం ఏం చేస్తాడు, తీసుకొని తినేశాడు. జరగాల్సిన తత్తంగం అంతా జరిగిపోయింది, పొరపాటులు తప్పిదములన్నీ జరిగిపోయినాయి. సాయం సంధ్య వేళ ఎప్పటిలాగానే ప్రభు వచ్చాడు, ఆదాం పిలిచాడు. చూద్దాం అన్నమాట 8వ వచనం, 3వ అధ్యాయము 8వ వచనం. చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. వీరు ఎందుకు దాక్కున్నారు, వీరికి అర్థమైంది, వీరు ఎప్పుడైతే ఆ యొక్క ఫలమును తిన్నారో వారు వస్త్రహీనులుగా ఉన్నారన్న సంగతి అర్థమైంది. వారి గౌరవం, వారి మానం అంతా కూడా బాహాటంగా అందరు కనిపిస్తుందని సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసిన వీరు ఏం చేస్తారంటే దాక్కుంటున్నారు. దేవుడైన యెహోవా వారిని పిలవగానే వారు భయపడిపోయి దాక్కున్నారు. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు, మొట్టమొదట ఎవరిని సృష్టించాడు, ఆ హవ్వ కంటే ముందుగా అన్నిటి మీద ఎవరికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఆదాముకే. ఈరోజున ఎక్కడ కంపెనీలో, ఎక్కడ సంస్థలో, ఏ వృత్తిలో అయినా సరే తప్పు జరిగిందన్నప్పుడు ఆ చేసిన వారి కంటే ముందుగా ఆధిపత్యాన్ని, వారి మీద సుపీరియర్ని, వారి యజమాను దగ్గరికి వచ్చి, నీకు ఈ పాయింట్ అప్పగించా, నీకు ఈ పని అప్పగించా, నువ్వెందుకు దగ్గర నుండి చూసుకోలేదు అని వారి యొక్క యజమాని, వారి యొక్క సుపీరియర్ని, వారి యొక్క సీనియర్ని అడుగుతారు. దాన్ని ఆ తర్వాత వచ్చి వాళ్ళని అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, అతనికంటే తెలియదు, బుద్ధి లేకుండా వెళ్ళిపోయాడు డ్యూటీ చేయకుండా
నీకు తెలుసు కదా నువ్వెందుకు చేసావు తప్పు అని ఆ చేసిన తప్పు దగ్గరికి వస్తారు. కానీ మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తుందంటే సంస్థ యజమానుడి దగ్గరికి. అలాగే మనం కొన్ని చోట్ల చూస్తాం సంస్థలు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, సంస్థ తప్పుడు పని చేస్తే సంస్థలు ఎవరిని ఏమనరు, కానీ సంస్థను నిర్వహిస్తున్నటువంటి యజమానుని ఓనర్ ఉన్నట్టు ఉంటారు చూసారా, అతన్ని పట్టుకుంటారు, అతని మీద కేసేస్తారు, ఆ సంస్థ మీద కేసేస్తారు, కానీ ఎంప్లాయీస్కి ఏముండదు ఇబ్బంది. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారంటే ఎవరికైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఎవరికైతే ఆధిపత్యాన్ని ఇచ్చాడో, ఎవరికైతే అధికారాన్ని ఇచ్చాడో, ఎవరినైతే యజమానుడుగా నిలబెట్టాడో అతని యొద్దకు వచ్చాడు. ఆదాం, ఎందుకు దాక్కుంటున్నావు నన్ను చూసి? అయ్యా, నువ్వు పిలిచినప్పుడు నాకు వస్త్రాలు లేవన్న సంగతి నాకు అర్థమైంది. అస్సలు నీకు వస్త్రాలు లేవన్న సంగతి నీకు ఎలా తెలిసింది? ఆయన వెంటనే అడుగుతాడు, తప్పు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో వెంటనే క్యాచ్ చేశాడు ప్రభు. ఒక ఆత్మీయుడికి, ఒక యజమానుడికి, ఒక అధికారికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే తప్పు ఎందుకు జరిగింది, దీనికి పనిష్మెంట్ ఇది అని చెప్పేదానికంటే కూడా ముందు తప్పు జరిగిన దానికి సొల్యూషన్ ఏంటి, తప్పు ఎలా జరిగింది అనే విషయాన్ని మొత్తాన్ని గ్రహించగలగడం. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు ఆ చెట్టు ఫలం తిన్నావా, ఇంకేం మాట్లాడాలా ఆదాముతో, ఆదాము నీకు వస్త్రాలు ఏమన్న సంగతి నీకు ఎవరు చెప్పారు, నేను తినొద్దు అన్న ఫలాన్ని నువ్వు తిన్నావా? ఆదాము ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే, అయ్యా నువ్వు తినొద్దు అన్న చెప్పిన సంగతి నాకు తెలుసు, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, నేనైతే కోసుకుని తినలా, నువ్వు కోసుకొని తినలే సరే నీకు ఎవరు ఇచ్చారు, ఇగో నువ్వు నాకు తోడుగా నాకు సంతోషంగా ఉండిద్దని ఇచ్చావు కదా, నా హృదయ వేదన చూసి ఇగో ఈ స్త్రీ నాకు ఇచ్చింది. ఆదాము ఒకసారి పక్కండు, హవ్వాను రా పిలిచాడు, హవ్వ వచ్చింది, అయ్యా నాకేం తెలియదు అయ్యా, ఇదిగో ఈ సర్పమే నన్ను మోసం చేసింది, సర్పాన్ని పిలిచాడు. శాపం ఎలా వచ్చిందంటే ఆదాము చేసిన తప్పు దేవుడి దగ్గర ఒప్పుకుంటే సరిపోయేమాట. మొట్టమొదటిది హవ్వ ఇచ్చిన ఫలాన్ని తినడం మొట్టమొదటి తప్పు, హవ్వకి తనకు దేవుడిచ్చిన ఆజ్ఞను చెప్పకపోవడం రెండవ తప్పు. మరియు ఈ తప్పులు రెండు జరిగినాయి, హవ్వ తప్పు చేసింది, ఆదాము తప్పు చేశాడు. కానీ దేవుడు ఎవరిని లెక్క అడిగాడు? ఆదాముని. ఎవరు చేసిన తప్పుని దేవుడు పాపంగా ఎంచాడు? ఆదాముని. ఎందుకంటే ఆజ్ఞ ఎవరికి వచ్చిందో పాపం వారికి వచ్చింది. మనం క్రొత్త నిబంధన చూస్తే ధర్మశాస్త్రం రాకమునుపు పాపం అంటే ఏంటో తెలీదు, కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో పాపానికి బలం వచ్చింది. పాపం ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని హేతువు చేసుకొని మరణాన్ని తీసుకొచ్చింది. మరణం ఎప్పుడైతే వచ్చిందో, ఈ యొక్క మాట దేవుడు చెప్పారు కదా నిశ్చయంగా చస్తామని, శరీరీతిగా మరణం మరియు ఆధ్యాత్మికంగా ఆత్మ కూడా మరణం. ప్రభు ఇదంతా చూసి అంటారు, మన మెయిన్ సబ్జెక్ట్కి వచ్చినట్టయితే భార్య భర్తల మధ్య అనైక్యత. ఇప్పుడు ఆవ చేసే పని ఆదాముకి చెప్పి తినట్లయితే బాగుండేమాట, కానీ ఆదాముకి చెప్పలా, తన సొంత వ్యవహారం చేసింది. కుటుంబంలో నేడు అసమాధానం కలగడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే వారు క్రీస్తుని మధ్య కేంద్రీకృతంగా ఉంచకపోవడం, ప్రతిదానికి దేవుని యొద్ద విజ్ఞాపన చేయకపోవడం, ప్రార్థన చేయకపోవడం, దేవుని అడిగి వారు కార్యకలాపాలు నిర్వహించకపోవడం. హవ్వ చేసిన పని ఎక్కడ దావితీసిందంటే ఆదామును కూడా దోషిగా నిలబెట్టింది, ఆదాము పాపిగా నిలబెట్టింది, ఆదాము శాపానికి గురేలాగా నిలబెట్టింది. నేటికి ఆ శాపం ప్రజలందరి మీద ప్రభావం చూపించేలాగా చేసింది. చిన్న తప్పిదము, చిన్న అవిధేయత గొప్ప పాపాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ జరిగిన విషయం కుటుంబంలో అసమాధానం, హవ్వ ఆదామును అడగకపోవడం. పోనీ ఆదాము అన్న హవ్విచ్చినప్పుడు కాయని ఆదాము అడిగాడా, ప్రభువా నాకు ప్రేమించిచ్చావు భార్యని ఈ కాయ తినమంటావా? మరింకోసారి అడగల, అడగకపోవడం ఆదాము చేసిన తప్పు. కుటుంబంలో భార్యాభర్తలు, కుటుంబంలో అసమాధానం, స్నేహితుల మధ్య అసమాధానం, లేంటి తల్లిదండ్రుల మధ్య అసమాధానం, పిల్లల మధ్య అసమాధానం గల కారణం ఏమిటంటే ఒకరి మనసుకి మరొకరి మనసుకి మధ్యలో క్రీస్తు కేంద్రీకృతంగా ఉండకపోవడం, క్రీస్తు వాక్యాన్ని ప్రకారం జీవించకపోవడం, ఆయన వాక్యం చెప్పినట్లుగా ముందు అడుగువైపోవడం, ప్రతి పనికి ముందు ప్రార్థన చేయకపోవడం, ఇదే సమస్య. ఆయన యొద్దకు వస్తే ప్రభు అంటున్నారు, విడవబడి దుఃఖక్రాంతులైనటువంటి స్త్రీని నేను పిలిచినట్లుగా. ఇక్కడ ఆదాము అవ్వ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు, వారి మహిమను కోల్పోయారు, వారి భూమి మీదకి వచ్చేసారు, వారి యొక్క సున్నితమైనటువంటి జీవన విధానం కష్టతరంగా మారిపోయింది. చెమటోర్చి సంపాదించాలి, ప్రసవ వేదన పడి కుమారులకు కుమార్తెలకు జన్మనివ్వాలి. ఇంత కష్టం రావడానికి గల కారణం వారి మధ్య అసమాధానం. ప్రభు అన్నారు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నేను, మిమ్మల్ని సృష్టించిన దానికి, మిమ్మల్ని కేవలం మిమ్మల్ని సృష్టించిన పాపానికి మీ పాపాన్ని కూడా నేనే వేసుకుంటున్నాను. దేవుడు అంత ప్రేమిస్తున్నాడు, దేవుని మహిమ కలుగును గాక. తన భార్య తప్పు చేస్తే భర్త క్షమించి చేర్చుకోవాలి, తన భర్త తప్పు చేస్తే భార్య క్షమించి చేర్చుకోవాలి అన్నదానికి ప్రభు ప్రేమకు
ప్రతిరూపంగా ప్రేమ స్వరూపిగా అని చెప్తున్నారు. మీరు ఎన్ని పాపాలు చేసినా నేను క్షమిస్తున్నాను. ఇప్పటికీ ఆదాం, నీకు వస్త్రం లేవని బాధపడుతున్నావా? ఇగో నీకు నేను వస్త్రం ఇస్తున్నాను. అవ్వా సిగ్గుపడుతున్నావా వస్త్రం లేదని? నీకు నేను చర్మకు తోలిస్తానని. ఆదాముకి అవ్వకి వస్త్రాలు ఇచ్చి చక్కగా పని చేసుకోండి. మీ చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవింపక తప్పదు, కానీ రాబోవు తరములో మీ పాపాల నుంచి విడిపించడానికి వస్తున్నాడు ఒకడు. ఒక ఆయన వస్తాడు, అతడు సర్పమును తొక్కుతాడు కాలుతో, అతని రక్తము చేత మీరు విమోచింపబడతారు, మీరు రక్షించబడతారు, మీ జనాంగం అంతా తిరిగి నా ఎదుకు రాబడుతుంది, నాతో సమాధానం కలిగి ఉంటారు. ఇప్పుడు కలిగిన అసమాధానానికి నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎన్ని మార్లు తరతరాల నుంచి ఎంతోమందిని ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఎంతోమందిని ఆయన పంపిస్తూనే ఉన్నాడు. ప్రవక్తలను కానీ, యాజకులను కానీ, తన సేవకులను కానీ, అది దైవజనులను కానీ, సువార్తికులను కానీ, తరతరములు వెంబడి తరములు వెంబడి తరములు వెంబడి ఆయన పంపిస్తూనే ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉంటే నేడు ఇంకా ఆయన యొక్క పిలుపును వినక ఇంకా అదే అసమాధానంతో, అదే బాధతో, అదే వేదనతో, అదే ఇబ్బందితో, అదే దుఃఖంతో మీ జీవితాలు చాలించడానికి గల కారణం సమాధానకర్త అయినటువంటి క్రీస్తు మీ కుటుంబంలో లేకపోవడం. నేడైనను ఆయన పిలుస్తున్నాడు. విడవబడి దుఃఖక్రాంతులైనటువంటి యవ్వన పురుషుడు పిలిచినట్లుగా నేను నిన్ను పిలుస్తున్నా. మీ బాధ వేదన ఏంటో నాకు తెలుసు. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేనే, నాకు తెలుసు. నేను మిమ్మల్ని పిలిచినా, మీరు నా ఎదుకు రండి. క్షణం మాత్రమే నేను విడిచిపెట్టా. ఎలా విడిచిపెట్టాను? తోటలోంచి బయటకు పంపించింది క్షణం మాత్రమే, కానీ గొప్ప వాత్సల్యంతో మిమ్మల్ని చేర్చుకుంటున్నాను. ఆదాము అవ్వ బయటికి రావడానికి క్షణంలో జరిగిపోయింది, కానీ ఆయన ఎద్దుకు వచ్చిన తర్వాత, ఆయన రెండో రాకడ తర్వాత నిత్య రాజ్యంలో ఉండేటువంటి యుగం, తరతరాలు, శాశ్వత కాలం, ఆ వాక్య భాగమే మనం ఇప్పుడు చదువుకున్నాం. క్షణం మాత్రం నేను విడిచిపెడితే, నిమిషం మాత్రం గొప్ప వాత్సల్యంతో నేను హత్తుకొనుచున్నానని చూద్దాం అన్నమాట. యెషయా ప్రవచన గ్రంథం 54:7, యెహోవా నిన్ను పిలుచున్నాడు, నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆయనే సమకూరుస్తాడు. ఎవరిని సమకూరుస్తాడు? పిలిచిన మాటకు లోబడి ముందు అడుగు వేసిన వారిని, పిలిచిన మాటకు లోబడి ముందుకు వచ్చిన వారిని, మాటకు లోబడి విశ్వాసం కలిగిన వారిని, మాటకు లోబడి రక్షణ పొందిన వారిని, మాటకు లోబడి క్రీస్తుకు పెద్దపీట వేసి వారిని, మాటకు లోబడి ఆయన వద్దకు చేరువారిని, మాటకు లోబడి ప్రార్థన చేసేవారిని ఆయన గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడు. ఆ రాజ్యంలో దుఃఖము, నిట్టూర్పు, బాధ, వేదన లేనటువంటి ఆ శాశ్వత రాజ్యానికి, పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేరుస్తాడు. ఇక మనం చూసినట్లయితే కొరింథీయులకి రాసినటువంటి 1:13 చూసినట్లయితే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవాలని కోరుచున్నాను. జాగ్రత్త, మనం చూసినట్టయితే ఈ క్రైటీరియాలోనే, ఈ యొక్క ఆధిపత్యంలోనే, ఈ క్రమంలోనే కుటుంబాలు, సంఘాలు, అన్ని సంస్థలైనా సరే ఈ ఆధిపత్యంలోనే జరగాలి. దేవుడు, పురుషుడు భర్త అనగా, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. పిల్లలు తల్లి మాటకి లోబడాలి, తల్లి పిల్లలు భర్త మాటకు లోబడాలి, భర్త తల్లి పిల్లలు మొత్తం కూడా దేవుని మాటకు లోబడాలి. దేవుని మహిమకలను గాక. ఈ ఆధిపత్యంలో ఉన్నటువంటి కుటుంబాలు సమాధానంతో, నెమ్మదితో ముందుకు నడవబడతాయి. మరియు మనం ఈ వాక్య ధ్యానంలో మనం గమనించాల్సింది ఒకటే, కేవలం ఈ యొక్క మాట ద్వారా ఈ సమయంలో మీకు చెప్పాలనుకున్న మాట స్పష్టంగా అనేక విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని మీకు గుర్తుచేస్తాను. పురుషులారా, మీ కుటుంబంలో మీ భార్య మీకు లోబడాలంటే మొట్టమొదట మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడండి. ఆ తర్వాత మీరు మీ భార్యను, మీ పిల్లలను మీరు నడిపించగలుగుతారు. స్త్రీలారా, మీ భర్తకు లోబడండి. మీరు మీ భర్తకు లోబడితే మీ కుటుంబీకులు, మీ బిడ్డలు నీకు లోబడతారు. మీరు ఎవరికి ఎవరికి మేము లోబడం, మేమే అనే గర్వంతో గుర్రమైకి ముందుకు నడిస్తే గనక ప్రభు సెలవిస్తున్నారు, నేను మీ మధ్య ఉండను. మరి ఎవరుంటారు? అసమాధానకర్త ఒకడు ఉన్నాడు, అపవాది అయినటువంటి సాతాను. వాడు వచ్చి మీ జీవితంలో తిష్ట వేస్తాడు. వాడు సర్వనాశనాన్ని తీసుకొస్తాడు, సర్వ దుఃఖాన్ని కలుగు చేస్తాడు. నా ప్రభు సర్వ సమాధానాన్ని, సర్వ సంతోషాన్ని, ఐక్యతను, సమాధానాన్ని, దీవెనను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే పురుషుడు దేవుడికి లోబడట్లా, ఈ పురుషుడు దేవుడికి లోబడకపోవడం వల్ల భార్య లోబడట్లా, భార్య లోబడకపోవడం వల్ల పిల్లలు లోబడట్లా, పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, తల్లి మాటకి విలువ ఇవ్వట్ల, విలువపోవడం వల్ల కుటుంబంలో అసమాధానం. కానీ ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను, మిమ్మల్ని పిలుస్తున్న ప్రభు యొద్దకు మీరు చేరండి.
మీ చుట్టూ ఉన్న అసమాధాన క్రియలన్నీ ఆయనే సమకూరుస్తాడు, ఆయనే సరిచేస్తాడు. మీ దుఃఖం, మీ కళ్ళల్లో మానని వేదన, మీ హృదయంలో కనబడిన దుఃఖం సమస్తం ఆయన తీసి పక్కన పెడతాడు. ఆయనే మీ హృదయంలోకి వస్తాడు, సమాధానకర్తగా మీ హృదయాలను, మీ కుటుంబాలను ఏలుబడి చేస్తాడు. క్రీస్తే ఇంటికి అధిపతి అనే వాక్యం బైబిల్లో లేదు, కానీ క్రీస్తే ఈ ఇంటికి అధిపతి అని మీరు ధైర్యంగా నోరారా సంఘంలో, సమూహంలో మీరు చెప్పగలుగుతారు. ఆ సంతోషాన్ని హృదయం అనుభవించగలుగుతారు. కేవలం ఈ సంతోషం ఎలా కలుగుతుంది? నేను తప్పు చేశాను ప్రభా, నేను నీకు లోబడతానని భర్త ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తాడో, భార్య ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తుందో, ఇద్దరు కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, కుటుంబ ప్రార్థనలు చేస్తారో, అప్పుడు ఆయన ఆధిపత్యాన్ని తీసుకుంటాడు. ఆయన వారి మధ్య ఉంటాడు. ఎలా ఉంటాడు? సమాధానకర్తగా పరిశుద్ధాత్మతోనే. పరిశుద్ధాత్మ అందరిని సమకూరుస్తుంది, అందరి మధ్య ఐక్యతను కలుగు చేస్తుంది, సమాధానంను కలుగు చేస్తుంది. కనుక ఈ మాటలు వింటే ప్రతి వారు మీరు కలిసి మీ యొక్క లోటుపాట్లను ఒకరితో ఒకరు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ప్రభువా మేము యొద్దకు చేరాము అని మీరు చెప్పినట్లయితే దేవుడు మీ మధ్య ఉంటాడు. సమాధానకర్తగా పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఐక్యతను కలుగు చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. మీరు మోకరించినట్టయితే లేదా తలలు ముంచినట్టయితే ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధ ఆశీర్వదించడానికి స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా, ఈ టీవీ ఛానల్ ద్వారా వాక్యాన్ని వినిపించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎట్టి యొక్క అర్హత నాకు నీ వాక్యాన్ని ఇలాగా బహాటంగా వినిపించడానికి మీరు సమకూర్చినటువంటి వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. మీరు వేసినటువంటి బాటను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలో మీరే ఆధిపత్యాన్ని వహించి క్రీస్తు కేంద్రీకృతంగా ఉన్నటువంటి కుటుంబాలుగా, ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబంలో మీరు కార్యాలు జరిగించి సమాధాన బంధంను కలుగొచ్చేసి, ఆత్మ కలిగించు ఐక్యతను కలుగజేసి, సమస్త విధమైన పాప దోషములను తీసివేసి వారికి సంతోష సమాధానములు వారి హృదయంలో ఏలుబడిచినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, వాక్యం ఏమాత్రం సాతాను దొంగిలించకుండా వారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి పరిశుద్ధాత్మ చేత ముద్రించమని, ఈ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామము తండ్రి. ఆమేన్.